హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళు బాగున్నారా? మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి కాకినాడకి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ మార్నింగ్ రెడీలు గిడీలు అయితే ఏమీ కాలేదు. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు చూపించుకోవడానికి. డాక్టర్ మధ్యాహ్నం 12:30 దాక్కుంటాడంట, అందులోపు చూపించుకుందాము అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే వెళ్తున్నాము. అండ్ పిల్లలు లేపేశాను. పిల్లలు లేపేసి ఇంకా టీ కూడా ఏం చేయలేదు, మొత్తం మా అమ్మ దగ్గరనే. ఇంకా చెప్పు ఇంకా బదిలీడు అక్కడే ఇప్పిస్తాము. మంచిగా ఇప్పుడు ఏదో ఏం లేదు, టైం లేదు నాకు. 12:30 దాక్కుంటాడు కాబట్టి మేము ఇక్కడ నుంచి తొందరగా పోతే బాగుంటుంది. అది బస్కి అయితే చాలా లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఆటోనే వేసుకుని వెళ్తున్నాము. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ కావాలి అంటే టిఫిన్ అడిగితే వెంటనే టిఫిన్ తీసుకొని ఇచ్చినారు. ప్లేట్ కాదు, పార్సల్ తీసుకుని పోదాం. ప్లేట్ వద్దు, ప్లేట్ అయితే లేట్ అవుతుంది. ఇది పానీయంలో బాగుంటుంది ఇక్కడ. ఎందుకు ఇది బ్లర్ అవుతుంది? పట్టినల్లే అంత డ్రెస్ కంటే అంటించుకుంటుంటాడు. అరటి తోటల మధ్యన పండుమిరపకాయ చెట్లు. ఇది ఏంది, కందిబుడ్డలా? అది అవి కంకులు. పోనీ, మనం మాడిపోయి ఆడ ఉండేసేద్దాం. ఇంకా ఆ తాత పొలం దున్నుతున్నాడు, ఇంకా నువ్వై దున్నుదువు. దొండకాయలు ఉన్నాయి ఇడు, బా పండు బారిపోయినాయి ఇడా దొండకాయలు. తిక్క దొండకాయలు అవి. పిచ్చి పిచ్చి చేసిన పిచ్చి పిచ్చి చేసింది వాళ్ళు పిచ్చి పట్టి చేసినారు. చెప్పినానా ఏ హాస్పిటల్ చూపించుకొని కదా వచ్చినది? సరే, నెక్స్ట్ ఇయర్ కూర్చోబడి పాపా. నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ ఇయరే. చాలా అడ్మిషన్స్ తీసుకోవాలని ఇప్పుడు
రెహాన్ రా చేయలేదు బాబా. ఇంకా మా అమ్మ ఏమో బయట కుర్చీలో అన్ని కడుగుతుంది, మా చిన్న కొడుకు ఏమో మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. మా చెల్లి లోపల శుభ్రం చేస్తుంది, ఈరోజు సండే కదా. స్నానం అయిపోయిన బట్టలు లేదా ఒక జతనే తీసుకొచ్చినది, ఒక జతనే బట్టలు తీసుకొచ్చినది పోవాలా ఊరికి. ఏమో తెలు, నాలుగు గంటలకు ఇస్తానంట, నాలుగున్నర. ఏం చేస్తున్నావు?